అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం పాడు వ్యాపారం మన పొదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, కుల్లు ముస్కిరిన్ ఖమ్రున్ వ కుల్లు ఖమ్రిన్ హరామున్. మత్తు కలిగించే ప్రతీదీ అది మద్యమే, అలాగే ప్రతి మద్యం అనేది హరామని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, మత్తు అనేది తక్కువ స్థాయిలోనా ఎక్కువ స్థాయిలోనా అన్న యొక్క విషయాన్ని పక్కన పెట్టి, మత్తు కలిగించే పదార్థాలు ఏవైనా సరే అవన్నీ ఇస్లాం దృష్టిలో హరాం. ఉదాహరణకు సిగరెట్ కావచ్చు, ఉదాహరణకు పాన్ పరాగ్ కావచ్చు, ఉదాహరణకు తంబాకు కావచ్చు, ఉదాహరణకు షీషా కావచ్చు. ఎందుకంటే వీటి మూలంగా మనిషి తన ధనాన్ని అనేది అతను వృధాపరుస్తున్నాడు, తన సమయాన్ని వృధాపరుస్తున్నాడు, అలాగే తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవడమే కాకుండా తన పరలోకానికి సైతం అతను నష్టం అనేది కలుగజేసుకుంటున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తలందరికీ చేసిన హితోపదేశం ఏమిటంటే, కులు మిన్ తయ్యిబాతి మా రజఖ్నాకుం, మేము మీకు ప్రసాదించిన జీవనోపాధిలో నుండి పవిత్రమైన యొక్క జీవనోపాధినే మీరు ఆరగించండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధర్మ ఉపాధి విషయమై ఎంతగానో హెచ్చరిక చేశారు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి చాలా సుదూర ప్రాంతం నుండి 1000 ప్రయాసాలకు లోనవుతూ అతను కాబా దగ్గరికి వచ్చాడు ప్రయాణం చేసి. అలాంటి ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తి యొక్క జుత్తు నెరసి ఉంది, బట్టలు మొత్తం అనేది మాసి ఉన్నాయి, ఆకాశం వైపు చూస్తూ చేతులెత్తి యారబ్బి యారబ్బి అతను వేడుకుంటున్నాడు. అన్నా ఇస్తజాబుల, అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది? మఅకలుహు హరామ్, అతను తిన్నది హరామ్. వ మష్రబుహు హరామ్, అతను తాగినది హరామ్. వ గుజియ బిల్ హరామ్, అతని మొత్తం యావ శరీరం అనేది అధర్మ సంపాదనతో పోషించబడింది. మరి అలాంటప్పుడు అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక రమజాను మాసంలో మనం చేసే యొక్క ఆరాధనలైనా సరే, మనం చేసే వేడుకోళ్ళైనా సరే, మనం చేసే దువాలైనా సరే, మనం చేసే ఖురాన్ పారాయణలైనా సరే, మనం చేసే దాన ధర్మాలైనా సరే, ఏవైనా సరే ధర్మ సమ్మతమైన ఉపాధితో మనం చేస్తున్నట్లయితే, ధర్మ సమ్మతమైన ఉపాధిని మనం భుజిస్తున్నట్లయితే అలాంటి సందర్భంలో స్వీకరించబడే అవకాశం ఉంది. కనుక ధర్మ సమ్మతమైన ఉపాధిని అవలంబిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.